ఇక సర్వైకల్ స్పాండిలైటిస్ కి సర్జరీ అవసరమే లేదు. మీ నెక్ బెల్ట్ ను హ్యాపీగా తీసిపారేయండి. మీ మెడ నొప్పిని దూరం చేసుకోవడం ఇంత సులభమా? నమస్కారం. మెడ స్టిఫ్ గా ఉంటుందా? తల వెనుక భాగంలో నొప్పిగా అనిపిస్తుందా? భుజాలు మరియు చేతుల్లో జలధరింపు లేదా తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే మీరు ఖచ్చితంగా సర్వైకల్ స్పాండిలైటిస్ లేదా మెడ నొప్పితో బాధపడుతున్నారు. 40 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించడం సాధారణమే. అలాగని నిర్లక్ష్యం చేస్తే వెన్నుపాములోని నరాలు దెబ్బతినడం, శాశ్వత వైకల్యం కూడా ఏర్పడవచ్చు. అందువల్ల స్పాండిలోసిస్ను వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం మంచిది. ఇతర వైద్య విధానంలో ఈ సమస్యకి మొదటగా మందులతో చికిత్స చేస్తారు. కొన్నిసార్లు ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఆ తర్వాత కూడా తగ్గకపోతే ఫిజియోథెరపీ లేదా సర్జరీని సూచిస్తారు. సర్జరీల వల్ల కలిగే దుష్ప్రభావాలు అయితే మనకందరికీ తెలిసిందే. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? మందులతో తగ్గకపోతే సర్జరీ తప్పదా అని మీరు చింతిస్తున్నారా? అయితే మీకు ఇక చింత అనవసరం. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీడియో మీ స్పాండిలోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా, సర్జరీ అవసరమే లేకుండా స్పాండిలోసిస్ సమస్యకు దూరం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆయుర్వేదంలోని కొన్ని అద్భుతమైన చికిత్సలు మీ సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను పూర్తిగా నయం చేయగలవు. ఆ చికిత్సలు ఏంటి, వాటి వల్ల మీరు ఎలాంటి లాభాలు పొందుతారు అనేది ఇప్పుడు చెప్తాను. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలు ఉంటాయి. మెడనొప్పి తరచుగా వాత దోషం యొక్క అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది. పేలవమైన జీర్ణక్రియ, ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి కారణాల వల్ల వాత దోషంలో అసమతుల్యత తీవ్రతరం అయ్యి సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పికి దారితీస్తుంది. శరీర దోషాన్ని సమతుల్యం చేసి స్పాండిలోసిస్కు చికిత్స చేయడంలో ఆయుర్వేదం అందించే మొట్టమొదటి చికిత్స శిరోధార. శిరోధార ఈ ఉత్తమమైన ఆయుర్వేద చికిత్స రిలాక్సేషన్ను ప్రోత్సహించడం మరియు ఒత్తిడిని తగ్గించడం ద్వారా స్పాండిలోసిస్ను దూరం చేస్తుంది. శిరోధార చికిత్స సమయంలో గోరువెచ్చని నూనె మీ నుదుటిపై సున్నితంగా పోస్తారు. ఈ ప్రవాహం మెదడు యొక్క ప్రశాంతమైన స్థితిని ప్రేరేపిస్తుంది. అలాగే ఈ థెరపీ కండరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెడ మరియు వెన్ను భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ముఖ్యంగా శిరోధార మన మెదడులోని ఎండార్ఫిన్ హార్మోన్ల యొక్క విడుదలను మెరుగుపరుస్తుంది. ఎండార్ఫిన్ అనేవి నొప్పిని సహజంగా తగ్గించే హార్మోన్లు. ఫలితంగా స్పాండిలోసిస్తో కలిగే అసౌకర్యం మరియు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సర్జరీని నివారించి స్పాండిలోసిస్ను దూరం చేసే 2వ చికిత్స శిరోవస్థి. శిరోవస్థి అనేది ఒక అద్భుతమైన ఆయుర్వేద చికిత్స. ఈ చికిత్సలో భాగంగా తలపై ఔషధ నూనెను పోసి ఒక నిర్దిష్ట సమయం వరకు ఉంచుతారు. స్పాండిలోసిస్ వల్ల కలిగే మెడనొప్పి మరియు వాపును తగ్గించడానికి శిరోవస్థి అత్యంత ప్రభావంగా పనిచేస్తుంది. డిస్క్లో ఉండే జెల్ లాంటి పదార్థం కాలక్రమేణా ఎండిపోవడం వల్ల కొన్నిసార్లు స్పాండిలోసిస్ సమస్య ఏర్పడుతుంది. కానీ శిరోవస్థి చికిత్స సమయంలో పోసే గోరువెచ్చని నూనె కణజాలంలోకి లోతుగా చొచ్చుకొని పోయి డిస్క్లోని జెల్ లాంటి పదార్థాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే నరాలను పునరుద్ధరిస్తుంది. వీటితో పాటు మెడ భాగంలో ఉండే స్టిఫ్నెస్ను తగ్గించి గర్భాశయ వెన్నుముకలో ఫ్లెక్సిబిలిటీ మెరుగుపరుస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా స్పాండిలోసిస్ను నయం చేసే 3వ చికిత్స అభ్యంగం. అభ్యంగ అనేది ఔషధ గుణాలను కలిగిన గోరువెచ్చని తైలంతో చేసే ఒక రకమైన మర్దన. ఇది శరీరంలోని రక్త ప్రసరణను మరియు శోషరస పారుదలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వెన్నుముక యొక్క ప్రభావిత ప్రాంతాల్లో ఉండే మంట మరియు స్టిఫ్నెస్ను తగ్గిస్తుంది. అంతేకాకుండా అభ్యంగంలో ఉపయోగించే ఔషధ నూనెలు కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతూ కీళ్లను కూడా రీహైడ్రేట్ చేస్తాయి. అంతేకాకుండా ఇది కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మరియు సడలింపును ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా స్పాండిలోసిస్ సమయంలో ఉండే నొప్పిని కంట్రోల్ చేస్తుంది. మొత్తం మీద శారీరక మరియు మానసిక శ్రేయస్సు రెండింటినీ మెరుగుపరిచి స్పాండిలోసిస్ను సంపూర్ణంగా దూరం చేస్తుంది.
సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్పాండైలోసిస్ను దూరం చేసే చికిత్సలు ఆయుర్వేదంలో ఇంకా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి, లేకపోతే ఆ ప్రభావవంతమైన చికిత్సలను మీరు మిస్ అవుతారు. అలాగే లైఫ్ స్టైల్ మరియు హెల్త్ టిప్స్ తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. సర్జరీని నివారించి స్పాండైలోసిస్ను దూరం చేసే నాలుగవ చికిత్స నాడీ స్వేదం. నాడీ స్వేదం అనేది ఒక రకమైన స్వేదన ప్రక్రియ, అంటే ఆవిరిని ఉపయోగించి చేసే ఒక రకమైన ఆయుర్వేద చికిత్స. ఈ చికిత్సలో భాగంగా నాడీ స్వేద యంత్రం అని పిలువబడే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించి పూర్తి శరీరం లేదా శరీరం యొక్క నిర్దిష్ట భాగానికి ఆవిరిని పంపించడం జరుగుతుంది. ఈ చికిత్స శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచడం, అలాగే వెన్నెముక ప్రాంతంలో స్టిఫ్నెస్ మరియు వాపును తగ్గించడం ద్వారా స్పాండైలోసిస్ సమస్యను నయం చేస్తుంది. ఈ చికిత్సలో భాగంగా చొప్పించే వెచ్చని ఆవిరి కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. అలాగే కండరాలు మరియు స్నాయువులు అంటే టెండన్స్ సడలించడం ద్వారా నొప్పిని తగ్గించి ఫ్లెక్సిబిలిటీని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఈ చికిత్స మెడ భాగంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను తొలగించడానికి సహాయపడుతుంది. మొత్తం మీద నాడీ స్వేదం స్పాండైలోసిస్కు సహజమైన మరియు ప్రభావవంతమైన చికిత్సను అందిస్తుంది. ఈ ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలు మీ మెడనొప్పిని దూరం చేయడమే కాకుండా మీ పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి స్పాండైలోసిస్ను దూరం చేసే ఐదవ చికిత్స నస్యకర్మ. నస్య అనేది ఆయుర్వేదంలోని అద్భుతమైన చికిత్సలలో ఒకటి. నస్య అంటే నాసికా రంధ్రాల ద్వారా ఔషధాన్ని చొప్పించడం. స్పాండైలోసిస్ సమస్యను నయం చేయడంలో నస్య పలు రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటగా ఇది వెన్ను ప్రాంతం చుట్టూ ఉండే రద్దీ మరియు వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మెడ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచి స్టిఫ్నెస్ను తగ్గిస్తుంది. ముఖ్యంగా నాసికా భాగాల నుండి టాక్సిన్స్ను తొలగించడంలో మరియు దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ పూర్తి ఆరోగ్య శ్రేయస్సుకు దోహదం చేస్తుంది మరియు స్పాండైలోసిస్ను దూరం చేస్తుంది. ఈ ఐదు ఆయుర్వేద చికిత్సలు మీ స్పాండైలోసిస్ లేదా మీ నొప్పిని శాశ్వతంగా నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇక జీవితంలో మెడనొప్పి అనే సమస్య ఉండదు. మరి ఈ చికిత్సలు ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఇదే ప్రశ్న అయితే ఈ ఆయుర్వేద చికిత్సలను మీరు ఏ ఆయుర్వేద హాస్పిటల్లోనైనా తీసుకోవచ్చు. కాకపోతే ఈ చికిత్సలు మీ నొప్పి యొక్క తీవ్రత మరియు శరీర దోషంపై ఆధారపడి ఉంటాయి. మీ శరీర దోషాన్ని మరియు నొప్పి తీవ్రతను విశ్లేషించడానికి అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. ఒకవేళ మీరు కనుక ఇలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణులను సంప్రదించి స్పాండైలోసిస్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటే మీరు వర్ధన ఆయుర్వేదను నిస్సందేహంగా సంప్రదించవచ్చు. ఎందుకంటే వర్ధన ఆయుర్వేద హాస్పిటల్లోని 25 ఏళ్ల అనుభవం కలిగిన ఆయుర్వేద నిపుణులు ఇప్పటి వరకు 7 లక్షల మందికి వెన్నునొప్పి, కీళ్ల నొప్పి, మోకాళ్ళ నొప్పి మరియు మెడనొప్పికి చికిత్స చేసి 3 లక్షల మందికి సర్జరీల బారిన పడకుండా కాపాడిన ఘనత వర్ధన ఆయుర్వేద హాస్పిటల్ యొక్క సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వర్ధన ఆయుర్వేదాను సంప్రదించి మీ మెడనొప్పి నుండి పూర్తి విముక్తి పొంది ఆరోగ్యకరమైన మరియు ఆనందమైన మీ జీవితాన్ని తిరిగి పొందండి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే ఇది మీకు యూస్ఫుల్లా కాదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని పొంది ఆరోగ్యంగా జీవించడానికి మా వర్ధన ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.